హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అనుభవత అండి. ఇవాళ నేను మీకు చేసి చూపించబోతున్నటువంటి రెసిపీ ఏంటి అంటే, తోటకూర కాడలతో అయితే పప్పు చేయబోతున్నాను. తోటకూర కాడలతో పప్పు ఏంటా అంటారా? అవునండి, ఇది చాలా టేస్టీగా ఉంటుంది, కొంచెం వెరైటీగా కూడా ఉంటుంది. సో మనం తోటకూరల ఆకులు మాత్రమే తీసేసుకొని కాడలు పడేస్తూ ఉంటాం కదా, అలా పడేయకుండా ఆ కాడలతో చేసేటటువంటి రెసిపీస్ ఇంకా చాలా ఉన్నాయి. నేను ఒక్కొక్కటిగా చెప్తూ ఉంటాను. ఇవాళ తోటకూర కాడలు సనగపప్పు వేసి పప్పు వండుతూ, అలాగే తోటకూర కాడలతో రుబ్బిన పులుసు కూడా చేయబోతున్నాను. ఆ రుబ్బిన పులుసు అనేది నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. సో తోటకూర కాడల రెసిపీలు అయితే మనము నెక్స్ట్ ఒక రాబోయే 2-3 వీడియోస్లో అయితే చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడైతే మనం తోటకూర కాడల పప్పుకి కావాల్సినటువంటి ఐటమ్స్ ఏంటో చూసాం. సో ఈ తోటకూర కాడల పప్పు అయితే నేను కందిపప్పుతో చేయటం లేదండి, సనగపప్పుతో చేస్తున్నాను. సో ఆ తోటకూర కాడల పప్పుకి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. ముందుగా అయితే నేను ఒక 50 గ్రాముల సనగపప్పు తీసుకున్నానండి. అలాగే ఇదిగో తోటకూరలోని లేత కాడలన్నీ కూడా నేను ఇలా చిన్నవిగా కట్ చేసి ఉంచుకున్నాను. ఒక 6-7 పచ్చిమిర్చి తీసుకున్నాను, ఒక 2 టమోటాలు, అలాగే చిటికెడు చింతపండు అండి. మీకు పులుపు కనుక తక్కువ తింటే అక్కర్లేదు, ఒకవేళ పులుపు తినే వాళ్ళైతే కాస్త చింతపండు వేసుకోండి. ఉల్లిపాయలు, కొత్తిమీరి, అలాగే వెల్లుల్లిపాయలు, నూనె, పసుపు, ఎండుమిర్చి ఇవన్నీ కూడా పోపు కోసమండి, అందుకనే అది సపరేట్ పళ్ళెంలో అయితే ఉంచానమాట. సో పోపు దినుసులు మీ మనకి ఏమేమి ఉంటాయో మీకు రొటీన్గా తెలిసినవి చూసారు కదా, ఇవి అండి మన తోటకూర కడల సనగపప్పు పప్పుకి అయితే కావాల్సిన ఐటమ్స్. రండి ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం. ఉడికించేస్తున్నానండి, అలాగే పప్పులోనే టమాటా కూడా వేసేసాను. సో ఇప్పుడు మనకు ఒక ఎంత ఉడికిందో చూద్దాం. సో పప్పు అయితే మనకు ఒక 70% ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులోకే మనం తోటకూర కాడలు కూడా వేసేద్దాం. తోటకూర కాడలు, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు కూడా వేసేస్తున్నాను. మనం పోపులు అవి రెడీ చేసేసుకుందాం, అప్పుడు మనకు వంట అనేది త్వరగా అవుతుంది. సో నేనేం చేస్తున్నానంటే దీన్ని పక్క స్టవ్ మీద పెట్టేస్తాను. సో మనకు పక్క స్టవ్ ఖాళీ ఉంటాయి. సో ఈ పప్పును ఉడకేంతసేపు దాన్ని పక్కన పెట్టేసి ఈ స్టవ్ మీద మనం పోపులు అయితే రెడీ చేసేసుకుందాం. ఇక్కడ నేను ఇంగువ ఆప్షనల్ అండి, నేనైతే ఇంగువ వేస్తాను. మీరు వేసుకుంటారో వేసుకోరో, చాలామంది వేసుకోమని అంటున్నారు కాబట్టి మీకు ఇంగువ నేను ప్రతి దాంట్లోనూ చూపించట్లేదు. నాకు అవసరం ఉన్నా లేకపోయినా ప్రతి దాంట్లోనూ వెల్లుల్లిపాయలు, ఇంగువ అనేది ఖచ్చితంగా వేస్తానండి నేను. నూనె అయితే కారిపోయింది. ఒక 1/2 చెంచా ఆవాలు, 1/2 చెంచా జీలకర్ర, మినప్పప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, అలాగే పచ్చిమిర్చి వేస్తున్నాను. మిర్చి ఎండుమిర్చి అన్నీ ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయ, మీరు పప్పులోనే ఉప్పు మరియు పసుపు కూడా వేసుకోవచ్చు అండి, నేను పప్పులో వేయలేదు అందుకని ఇందులో వేస్తున్నాను. సో ఉల్లిపాయలు మద్దించేసి పక్కన స్టవ్ పెట్టేస్తున్నాను. ఈ లోపుగా ఉడికే పప్పులు అయితే నేను చింతపండు వేసుకున్నానండి. సో ఉల్లిపాయలు ఆగిపోయాయండి, మనం స్టవ్ కట్టేసాం. పప్పు ఉడికిన తర్వాత ఈ పోపును అందులో కలిపేసి ఒక 2 నిమిషాలు వేడి పెడితే, 2 నిమిషాలు వేడి పెడితే పప్పు అయితే రెడీ అయిపోతుంది. స్టవ్ కట్టేస్తున్నాను. పప్పు అయితే చూసారు కదా ఉడికిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం నీరు తీసేసి మ్యాష్ చేస్తాం. నీళ్ళన్నీ వంపేసి ఆల్రెడీ మనం పోపు రెడీ చేసి వచ్చుకున్నాం కదా, ఆ పోపులోనే వంచేసుకోవచ్చు. మళ్ళీ ఇంకో గిన్నె అవసరం లేదు. ఇప్పుడు ఈ పప్పుని మనం మ్యాషర్తో మ్యాష్ చేసుకుందాం. సో పప్పు అయితే బాగా మ్యాష్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఈ పప్పులోకి మనం ఆల్రెడీ రెడీ చేసి ఉంచుకున్నటువంటి పోపులు వేసేసుకుందాం. వేస్తున్నాను తోటకూర కాడల శనగపప్పు, పప్పు, తోటకూర కాడలో శనగపప్పుతో పప్పు చేస్తున్నామండి. చూడండి, సేపు దీని ఒక 5 మినిట్స్ నీళ్ళు వేసాం కాబట్టి కొంచెం నీళ్ళు వేసుకొని స్టవ్ మీద పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గించేసుకుందామండి. ఒక 5 మినిట్స్ వేడి చేసుకుందాం. వేడి చేసుకున్నాక స్టవ్ కట్టేస్తే టేస్టీ టేస్టీ శనగపప్పు తోటకూర కాడల పప్పు అయితే రెడీ. ఒకసారి పప్పుని ఇలా చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీని మీద కొత్తిమీర గార్నిష్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాను. స్టవ్ అయితే కట్టేస్తున్నాను, దింపాక గార్నిష్ చేసుకుంటాను.
కొత్తిమీర గార్నిష్ చేసేసుకొని మూత పెట్టేస్తే. ఓకే, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.